వీన్ని చంపింది ఆ పరాయి అందరికీ తెలుసు, ఈ పోలీసు వాళ్ళు కూడా తెలుసు. ఆ నర్సింగ్ గడ్ నాకు దొరకాలే. వదలం, ఎవరిని వదలం. నా నుంచి నువ్వు తప్పించుకోలేవురా. పద నిజం చెప్పమంటే ఏంటా చెప్పు చెప్పు సార్. మీరు ఆగండి సార్. ఎందుకురా చేస్తావు, దేనికోసం రా? దేశం కోసం ఉప్పు సత్యాగ్రహం చేసి బ్రిటిష్ వారి చేతుల్లో దెబ్బలు తింటున్నాను అనుకుంటున్నావా? అదేవుతో దానికోసం నువ్వెందుకు రా చేస్తావు? చేసిన నేరం ఒప్పుకోరా. చెప్పు, పరా చంపించిందని ఒప్పుకుంటే నీకు శిక్ష దగ్గరేట్ చేస్తా, లేదా అకౌంట్ లేచి పారేస్తాను. అలా రా దారికి. యు ఆర్ అండర్ అరెస్ట్. ఎందుకో తెలుసుకోవచ్చా? ముల్లాకాన్ని మర్డర్ చేయించినందుకు. ప్రభాకర్ సార్. చంద్ర సార్. ఈమె ఎవరో తెలుసా? తనే హత్య చేసిందని మీ దగ్గరికి వచ్చి లొంగిపోయిందా సార్? నో, నాకు తెలుసు సార్ ఇలా జరుగుతుందని. అందుకే వెళ్ళి మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించి అరెస్ట్ వారిని తీసుకొచ్చాను. ఈమె నర్సింగ్ తల్లి. గత 6 నెలలుగా తన కొడుకు మతి స్థిమితం లేకుండా తిరుగుతున్నాడని, ఆ పరిస్థితుల్లోనే అతను హత్య చేసుంటాడని, తన కొడుకుని కాపాడమని నా దగ్గరకు వచ్చింది. నువ్వు హత్య చేసావా? హత్య ఎవరిని చేశావు? నేను హత్య రాజీవ్ గాంధీ చేశాను. ఎవరు చేయమన్నారు? రాజీవ్ గాంధీ చేశాను. ఎవరు చేయమన్నారు? ఎస్ఐ చేయమన్నాడు. ఎస్ఐ చేయమన్నాడు సార్. దీన్ని బట్టి ప్రభాకర్ హత్య చేయించుంటాడా?
నర్సింగ్ పిచ్చివాడని మ్యాజిస్ట్రేట్ గారికి అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాతే తెలిసింది. అరెస్ట్ వారెంట్ క్యాన్సిల్ చేస్తూ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చిన స్టే ఆర్డర్. చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు, దొరికితే మాత్రం ఎన్కౌంటర్లో లేపేస్తా. అయినా నీలాంటి ఆవేశపరుల వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం పోయింది. వెళ్ళు. ఎలాగుంది మన స్ట్రోక్? ఇప్పటికే మంది ఎక్కువైంది సార్, ఇక ఆపండి సార్. భరించలేకపోతున్నాను ప్రభాకర్, నరాలు చిట్లిపోతున్నాయి. ఈ కోర్టులనేవి నేరస్తుని శిక్షించడానికో రక్షించడానికో అర్థం కావట్లేదు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన నేరస్తులను అరెస్ట్ చేస్తుంటే బెయిల్ అనే పేరుతో వాళ్ళు తప్పించిపోతున్నారు. ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే ముందు ఎన్నో కళ్ళు కన్నాను, ఇవేవో ఊహించుకున్నాను. ఎన్నో ఆశలు ఆశయాలతో డిపార్ట్మెంట్లకు అడుగుపెట్టిన మనం చేతగాని వాళ్ళకి సిన్సారిటీ ఎందుకు కోల్పోతున్న ఇప్పుడు అర్థమవుతుంది. తప్పులు చేస్తున్న జనం, పై అధికారులు, పొలిటీషియన్లు మనల్ని మార్చేస్తున్నారు. మారకపోతే మారేటట్లు చేస్తున్నారు, మనల్ని చంపేస్తున్నారు. అవును సార్. మనం మాత్రం ఏం చేస్తాం? ఎంతమందిని ఎదిరిస్తాం? ఒంటరిగా చూసి కత్తులు తుపాకులతో మనల్ని అటాక్ చేస్తే ఎదుర్కోవడానికి మనమేమైనా సూపర్ మ్యాన్లవా? పోలీస్ కూడా ఒక మామూలు మనిషే ప్రభాకర్. ఆత్మవిశ్వాసం ఉన్నంత వరకు పోరాడుతున్నాడు, ఆత్మవిశ్వాసం కోల్పోయేసరికి ఒక సగటు మనిషిలా మిగిలిపోతున్నాడు. కొంతమంది పోలీసులు జనాన్ని న్యాయం చేయలేకపోయినా అన్యాయం చేయకూడదని సర్దుకుపోతున్నారు. మరికొంతమంది తప్పని పరిస్థితుల్లో తప్పులు చేస్తున్నారు. ఎలాగో తప్పు చేసేం కదా అని తప్పుల మీద తప్పులు చేస్తూ స్వార్థపరులుగా మిగిలిపోతున్నారు. చిన్నప్పుడు మన స్కూల్లో చేసిన ప్రేయర్ గుర్తుందా? భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నానని. అది మర్చిపోయి ఎవడి స్వార్థం కోసం వాడు న్యాయాన్ని చంపేస్తున్నాడు, సజీవంగా తగలపెట్టేస్తున్నాడు. ఎక్కడ చూసినా స్వార్థం, స్వార్థం, స్వార్థం. ఎవడ్రా వాడు? సిఐ చంద్ర అన్న. మీరంతా ఏం చేస్తున్నట్టు సార్? అది ఇంకేం చెప్పొద్దు, ఇంతమంది ఉండి ఒక్కడిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఫరా గురించి ఎవడైనా ఆలోచిస్తే ఎన్కౌంటర్ చేసి పారాయి, మిగతా నేను చూసుకుంటాను. చూడు, వాడి గురించి నువ్వేమీ ఆలోచించకు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నర్సింగ్ అన్న, ఇంకెప్పుడైనా ఫరా పేరు బయట పెట్టావో చచ్చిపోతావు. వెళ్ళా. సరే అన్న. ఈరోజు December 31 కదా, స్పెషల్ ఏంటి ఫరా? Yeah.